నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నం గ్రామంలో దళితులపై అమానుషంగా ప్రవర్తించిన భరత్రెడ్డి ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భరత్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. ఇక్కడ చూడండి, దళితులపై భరత్రెడ్డి ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. భరత్రెడ్డి వారిని కర్రతో కొడుతూ ఓ నీటి గుంతలోకి దించాడు. నీళ్లలో దిగాలంటూ బెదిరింపులు పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగారు. వాళ్ళిద్దరూ క్షమాపణ కోరినా వదిలిపెట్టలేదు. నీళ్లలో మునగడం ఆపేస్తే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. భరత్ రెడ్డి ఆటవిక చర్యలను ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2 నెలల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవలే బయటపడింది. దీంతో దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. అమానుషంగా ప్రవర్తించిన భరత్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని నవీపేటలో దళిత సంఘాలు ధర్నా నిర్వహించాయి. గత వారం నవీపేట మండలంలోని అభంగపట్నంలో ఇద్దరు దళిత యువకులపైన భరత్రెడ్డి అనే వ్యక్తి దాడి చేసి వారికి తీవ్రంగా హింసించి ఈరోజు వరకు చట్టపరంగా ఆయనను అరెస్ట్ చేయకపోవడం అనేది మేము ఈరోజు సిపి గారికి కలిసి భరత్రెడ్డిని వెంటనే అరెస్టు చేసి అట్రాసిటీ కేసు బుక్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక బృందాలు భరత్రెడ్డి కోసం గాలిస్తున్నట్టు నవీపేట డీఎస్పీ శ్రీధర్ చెప్పారు. వెంటనే భరత్రెడ్డిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.